ఉత్సవాల్లో జరిగిన ఘోరమిదే. అప్పటివరకు ఎంతో సంతోషంగా జరిగిన పండగలో నిండిన విషాదమిదే. తమిళనాడులో జరిగిన షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఊరేగింపులో జరిగిన విషాదం ఎన్నో కుటుంబాల్లో అంధకారాన్ని నింపింది. తంజావూరు కరసర్ స్వామి రథోత్సవ ఘటనపై TV9 ఎక్స్క్లూజివ్. తమిళనాడులో ఘోర ప్రమాదం, రథోత్సవంలో తీవ్ర విషాదం, కరెంట్ షాక్తో 11 మంది మృతి. ఇది తమిళనాడులోని తంజావూరు. అర్ధరాత్రి దాటాక జరిగే సంబరం ఇది. చిత్రయ్య కోసం ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ షాక్. తంజావూరు సమీపంలోని ఎగువ కలిమేడు గ్రామంలో గురుపూజ కోసం చిత్తిరై పండుగ ఊరేగింపు సాగుతోంది. సాధారణంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంది ఈ సంబరం. ప్రతి ఏటా జరిగే ఈ పండుగ కోసం వేలాది మంది తరలివస్తారు. పండుగ హోరెత్తింది. ప్రజలు తిరునావు కరసర్ స్వామిని భుజాలపైకెత్తుకుని జయ జయ ధ్వానాలు చేసుకుంటూ భారీ రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రంతా ఈ హోరు కనిపిస్తుంది. చిన్న పెద్ద అంతా ఆటపాటలతో డప్పులు మేళతాళాలతో వైభవంగా సందడిగా సాగుతుంది. కరసర్ స్వామి 94వ చిత్తిరై ఉత్సవాల కోసం అంతా ముస్తాబై వచ్చారు. రెండేళ్లుగా లేని సందడి ఈసారి కనిపించింది. ఊరి జనమంతా రథంతో పాటు భారీ ర్యాలీగా సాగుతున్నారు. రథాన్ని పలు వీధులు గుండా తీసుకొస్తున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు గ్రామమంతా నీటితో నిండిపోయింది. చిత్తడిగా మారిన దారుల్లో సాగిన రథోత్సవం ఆ తర్వాత రహదారిపైకొచ్చింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులోకొచ్చింది రథం. అక్కడే జరగరాని ఘోరం జరిగిపోయింది. రథం రోడ్డు గుండా వెళ్తున్న సమయంలో హైవోల్టేజీ వైర్ తగిలి భారీగా కరెంట్ ప్రసరించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు జనం కిక్కిరిసి ఉండడంతో ఒకరి నుంచి మరొకరికి కరెంట్ ప్రసరించి అక్కడికక్కడే 11 మంది చనిపోయారు. వీరిలో 3 పిల్లలున్నట్టు గుర్తించారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం. తమ పార్టీ డిఎంకే తరపున 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యేక విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో విపక్షాలు రాజకీయ విమర్శలు చేయకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. தலா 5 லட்சம் ரூபாயினை முதலமைச்சரின் பொது நிவாரண நிதியிலிருந்து உடனடியாக வழங்க உத்தரவிட்டுள்ளேன். விபத்து நடைபெற்ற இடத்திற்கு இன்று நான் நேரில் சென்று உயிரிழந்தவர்களின் குடும்பத்தினரை சந்தித்து ஆறுதல் தெரிவிக்கவும் காயமடைந்து சிகிச்சையில் உள்ளவர்களை சந்திக்கவும் இருக்கிறேன் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். తంజావూరు ఘటన నిజానికి జరగకపోయేదని స్థానికులు అంటున్నారు. హైవోల్టేజీ వైర్లు వదులుగా ఉండి కిందకు వేలాడడంతో పాటు ఈ మధ్య కొత్తగా రోడ్డు మార్గం వేయడం వల్ల రథం ఎత్తు కూడా పెరిగిందని, దీనివల్లే ఆ రోడ్డులోకి రాగానే రథానికి హైవోల్టేజీ వైర్ తగిలి ఈ ఘోరం జరిగిందంటున్నారు.